ఇక మా పిల్లల దగ్గరికి వస్తే మా అబ్బాయి జమ్ ఆఫ్ ఎ క్యాండిడేట్. నేనంటే నాకన్నా రెండింతలు ఎక్కువ ఆలోచిస్తాడు. ఏం చేస్తారు ఆయన? సాఫ్ట్వేర్. అందరూ బీటెక్. ఓకే. మీ పాప? మీ పాప ముగ్గురు పిల్లలండి. ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. ఫస్ట్ పాప, సెకండ్ బాబు, మళ్ళీ థర్డ్ చిన్న పాప. ముగ్గురు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇద్దరు అల్లుండ్లు, ఒక కోడలు, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్. అంత సాఫ్ట్వేర్? అంత సాఫ్ట్వేర్. బీటెక్ అంత అప్గ్రేడ్ అయిపోయారు మన. ముగ్గురు మన మన్మణులు, ఇద్దరు మన్మరాళ్ళు, 5 మంది. హ్యాపీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? కష్టపడితే ఎంత తృప్తిగా ఉండొచ్చు అని చెప్పడానికి శ్రీనివాస్ గారు అండ్ విశాల గారిని చూపించవచ్చు. సార్ మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఏం లేవండి. నో డిజైర్స్. మేము ఏం తిరగాలనుకుంటే వెళ్ళొస్తాం. సో తను ఒక కోరిక ఉండే, అది కూడా రీసెంట్గా నెరవేరింది. మా ఆవిడ ఒకసారి వీసా రిజెక్ట్ అయింది, రాలేకపోయింది తను యుఎస్కి. సో నేను పిలిస్తే రాలేకపోయింది, వాళ్ళ కొడుకు పిలిస్తే పోగలిగింది. నా కోరిక మా బాబు తీర్చింది. దట్స్ వాట్. మా అందరికీ ఒక్కటే ఉండే. అందరూ మా అన్నయ్య మిస్సెస్లు అందరు వెళ్ళారు, మా ఇంటి లాదులు వెళ్ళారు, తను ఒక్కటే వెళ్ళలేదు అనేది ఒక చిన్న ఆశ ఉంది, అది కూడా నెరవేరింది. ఎలాంటి వేషాల్లో ఏమన్నా వేషం వస్తే? అన్ని వేసానండి. తెలుగు ఇండస్ట్రీ నాకు పెద్ద వేయకపోవచ్చు, బట్ అన్ని ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. తృప్తి. ఈసీలు అన్ని కూడా చేశారు. అన్ని చేశాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు చాలా రెస్పెక్ట్ వస్తుంది. వచ్చింది. నేను నేర్చుకుంటాను కూడా. నాకు తెలుసు అని చెప్పి నేను ఇబ్బంది పెట్టాను ఎవరిని. ఐ నెవర్ గివ్. బాగా గుర్తు, తెలంగాణ హిల్ స్టేషన్ వచ్చినప్పుడు మీ వాణి చాలా గట్టిగా వినపడేది. అవును, తెలంగాణ హిల్ స్టేషన్లో. అవును. ఏది డబ్బింగ్ అప్పుడు? డబ్బింగ్ యూనియన్. ఎస్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీ వాయిస్ చాలా గట్టిగా వినపడింది. అవును అవును. అప్పుడు అది ఏం జరిగింది అప్పుడు? తెలంగాణ అని కాదు, డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని. అది కూడా ఈటీవీ చేసింది ఫస్ట్. ఐటీవీ రామోజీరావు గారు స్టేట్మెంట్ నెక్స్ట్ డే డబ్బింగ్ సీరియల్స్ ఆపే, ఈటీవీ ఆపేస్తుంది. ఇంకా చేయదు, ఇంకా ఆపేసింది. అది ఎంత ప్రోత్సాహం అండి, ఎంత మందికి ఉపాధి. ఎస్. మనం మాట్లాడుకోం కానీ ఆయన ఒక మధ్యతరగతి వాడికి బ్యాంకర్. ఎస్. మార్గదర్శి ద్వారా. ఏమండి, నేను బ్యాచిలర్స్కి మీరు అనుభవం చేయలేదు. మీరు జర్నలిస్ట్ ఉండే అనుభవం చేయలేదు. నా అనుభవం చెప్తాను. చెప్పండి. నేను జై సినిమా చేస్తున్నాను అప్పుడు, 26th January ఏదో వచ్చింది. ఆ రోజు ఒక ప్రైవేట్ వ్యక్తి సీఎం తీసుకున్నట్టు పరేడ్ చేసిండ్రు రామోజీ ఫిల్మ్ సిటీలో. ఫ్యాంటాస్టిక్ పరేడ్. ఆయన ఆ వెహికల్ మీద, వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ డ్రెస్సింగ్ వేసుకొని, డ్రెస్ కోడ్స్ వేసుకొని ఆ హాల్లో, ఆయన ఇంటి పక్క పెద్ద గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో సోఫాలేసి కూర్చుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చొని, అబ్బా ఏ చక్రవర్తులను మనం చూడలేదు, ఈ ఫీలింగ్. చక్రవర్తులను అయితే నేను చూడలేదు, రాజులను అసలు చూడలేదు. అశోక గజపతి రాజు అనగా విన్నాము, జ్యోతిరాదిత్య సింధ్యా అన్నంగా విన్నాము, కానీ ఇక్కడ ఒక చక్రవర్తిని చూశాను అనిపించింది. దిస్ ఈజ్ అండర్లైన్, ఒక చక్రవర్తిని చూశాను అనిపించింది. రామోజీరావు గారి అసలుకి 20 ఏళ్ల కింది ముచ్చట ఇప్పుడు చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. సూపర్ అండి. అసలుకి ఎక్స్ట్రీమ్లీ గుడ్. యా, మీకు తెలుసా? తెలియదు నాకు. కళ్ళారో చూశాను. అద్భుతం. అట్లాంటి ఆశయం ఉన్నోళ్ళు బా. అందుకే వాళ్ళు మనుషులు కాదు, వ్యక్తులు కాదు, వాళ్ళు వ్యవస్థ. వ్యవస్థలు. వ్యవస్థ అండి. వ్యవస్థ నెవర్ డివియేట్. వ్యవస్థ అంత ఈజీగా చేసే పని కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ వ్యవస్థను ఏర్పరచగలం. నిజంగా. అన్ని వేల మందికి ఎంత, 10 మందికి కరెక్ట్గా చూసుకోవాలి. మొన్న అండి, రీసెంట్గా మీరు కొత్త పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పక్క స్టేట్లో టైం మీద జీతాలు ఇవ్వలేదు అనేది విన్నాము. నేను కూడా విన్నాను, చూశాను పేపర్లలో. కానీ ఆ వ్యవస్థ 30వ తారీఖు చేస్తుంది. చేస్తుంది, ఇచ్చేస్తుంది, ఇచ్చింది గవర్నమెంట్. నేను కూడా తీసుకున్నా. అదొక గవర్నమెంట్ అంతే. మోర్ దెన్ గవర్నమెంట్ అండి.
గవర్నమెంట్ క్యాన్ డెఫిసిట్ బట్ వ్యవస్థ డెఫిసిట్ లేదు, బికాస్ అందరు దానికోసం పనిచేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తను పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు ఫ్రూట్స్ వస్తాయండి, అదే లాజిక్. ఇంకొకటి శివ, నా కెరియర్లో డెఫినెట్గా నేను రోజుకి ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల సైక్లింగ్ చేసేవాడిని. నా శాలరీ 200 రూపాయలు. నేను కలెక్షన్ చేసేవాడిని. ఒక ఫైనాన్స్ కార్పొరేషన్కి నేను కాలేజ్ వెళ్ళి, కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత డిగ్రీ కాలేజ్లో అది ఫినిష్ చేసి, ఎందుకంటే నేను సంపాదించుకొని ఫీజులు కట్టాలి. సో అలాంటప్పుడు నేను హార్డ్ వర్క్ చేయాలి. 30-35 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి ఊరికెళ్ళి మిల్క్ తీసుకొని వచ్చి నేను 74 నుంచి ఇన్షర్ట్ వేస్తాను. నార్త్ స్టార్ షూస్ ఇంత మా మిస్సెస్ చెప్పింది కదా, నార్త్ స్టార్ షూస్ ఇన్షర్ట్ 1 లీటర్ పాలని కోవా వేసి, కోవా ఎంత వస్తే దాని ప్రకారం రేట్ ఇచ్చేవాళ్ళు మాకు. ఓకే. సో అందుకని ఆ ఇన్షర్ట్ మీదనే కోవా చేసి వాళ్ళకి ఇచ్చి ఆ రేట్ డిసైడ్ చేసి కాలేజీకి వెళ్ళి కాలేజీలో చదువుకొని 3:30కి మళ్ళీ కలెక్షన్ చేసి మళ్ళీ మిడ్ నైట్ లోపల ఇంటికి వెళ్ళేవాడిని. ఊరికెళ్ళేవాడిని. మార్నింగ్ 4 o'clock లేచి 4:30-5 మూడు నాలుగు ఊర్లలో పాలు కలెక్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి పాలు ఇచ్చేసి కాలేజీకి వెళ్ళి కలెక్షన్ చేసి అట్లా కష్టపడ్డాను. ఆ కష్టపడ్డానికే ఈరోజు ఫలితం ఇలా ఉంది. ఫలితం నా పిల్లలు జీవితంలో అట్లాంటి కష్టాన్ని ఫేస్ చేయొద్దు అనేది నా కోరిక. ఎవరికైనా కోరుకుంటుందండి ఏమని, నా పిల్లల పెళ్ళిళ్ళకు కొత్త కారులో నేను డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళాలి నా కోరిక. అది తీర్చేసుకున్నా. నా పిల్లల కోరిక కాదు, నా కోరిక. అదే చెప్తున్నా, అలా నిండుగా నించుని మీకు మీరు మాట్లాడుకొని మీ మనసులో ఒక కోరిక అనుకుని దాన్ని గట్టిగా అనుకుంటే భగవంతుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే దానికి మించింది ఏముంటుంది? నేను ఒక్క సినిమాలో మీరు అన్నట్టు ఒక్క సినిమాలో ఒకసారి కనపడితే చాలనుకున్నాను. 200 పై చెల్లుకు ఇంత గుర్తింపు, భలే తక్కువ గుర్తింపు ఉండొచ్చు కానీ ఒక మాట చెప్తున్నాను, గుర్తింపు కుంకుమ పువ్వు సీరియల్ నుండి ఎక్కువ వచ్చిందండి. అదే కాకుండా చాలా మేమిద్దరము దుబాయ్ వెళ్ళాం. దుబాయ్ వెళ్తే మమ్మల్ని పిక్ చేసుకునే హోటల్ వాడు లేట్గా వచ్చాడు. ఈలోపు నేను ఒక చిన్నది చిప్, ఫోన్ చిప్ తీసుకుందామని ఫోన్ అది షాప్కి వెళ్ళాను. ఈలోపు ఒకడు వచ్చాడు, జోసెఫ్ ఏదో పేరుంది, వచ్చి గుర్తుపట్టి, సార్ మీరు ఇంకా ఏ హోటల్ సార్ అంటే, ఆ హోటల్కి ఫోన్ చేసి హడావిడి చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా నేను ఈ సిమ్ కార్డ్ తెచ్చే లోపల కారు వచ్చేసింది. అదే కాదు, మళ్ళీ రిటర్న్లో నన్ను ఫాలోఅప్ చేసి నేను 2 టీవీలు అవి ఇవి కొనుక్కొని వస్తున్నాను ఎమిరేట్స్, అక్కడికి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నేను ఇలా ఒక్క బ్యాగ్ తీయలేదండి. ఆ కురాడు వచ్చి, ఎవరండి కురాడు, ఏ తల్లిదండ్రుల కన్నా పిల్లలు, అడొచ్చి నాకు సహాయం చేసి మొత్తం నేను ఎయిర్క్రాఫ్ట్ వరకు వచ్చే వరకు మేము ఇంత క్యారీ చేయలేదండి. ఈ గుర్తింపే కదండి. వైజాగ్ వెళ్తే, వైజాగ్ సింహాచలం అక్కడ టెంపుల్స్ అన్నిటికి వెళ్తే ఎక్కడ చూడు అక్కడ ఫ్రీ దర్శనం. అందరూ లేడీస్ జెంట్స్ మేము అదే అనుకున్నాం, ఆంధ్రోళ్ళు మొగోళ్ళు కూడా చూస్తారు ఆ సీరియల్ అని అనిపించింది మాకు. ఇప్పుడు తెలంగాణలోనేమో అంత లేడీస్ టైం కాగానే కూర్చుంటారు కదా, ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ లేడీస్ జెంట్స్ మీరు కుంకుమ పువ్వు సీరియల్లో బాగా నటించారు అని నేను ఆ సీరియల్ తోటి ఇంకా కొంచెం ఫేమ్ అయింది. నిన్న అనంత్ గారు వచ్చారు మన రామోజీ గారి నివాళులు అర్పించడానికి. అనంత్ గారు కూడా మాట్లాడారు. ఆయన అంటున్నాడు, ఏ నువ్వు ఇంకా కనపడటం లేదు, కుంకుమ పువ్వు నీకు బాగా వచ్చిందంటే మీరే కదా సార్ స్క్రీన్ ప్లే రైటరు, మరి ఆలోచించండి ఇంకేదన్నా ఉంటే చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పా. అట్లా అదే చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర ఎప్పుడు ఎవరికి ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. అలా వచ్చిన ఆపర్చునిటీ నిలబెట్టుకొని
ఈ రోజు ఇక్కడ దాకా మాట్లాడుకుని ఇక్కడ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు ఎక్కడ ఒక టెంపుల్ పోయినా ఒక ఊరికి పోయినా వేరే స్టేట్ వేరే కంట్రీ పోయినా అదే అదొకటి నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది తన వెంబడి వెళ్తే అంటే అందరికి ఆ ఇది ఉండదు కదండి జనరల్గా తను షైన్ అయినందుకు ఏంటంటే మాకు అది ప్లస్ పాయింట్ సూపర్ తనకు దక్కిన గౌరవం మాకు కూడా దక్కుతుంది కదా అంటే డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఇలాంటి పేరు మాత్రం రావడం చాలా కష్టం చాలా తక్కువ మందికి వస్తుంది ఏదైనా మేకప్ వేసుకునే వాళ్ళు అదృష్టవంతులమ్మ వాళ్ళు